ఏం రా సన్నే, డల్లుకు కూర్చున్నావు? ఏం లేదురా, బోర్ కొడుతుంది. రా, నాకు ఆకలిస్తుందిరా. బయటికి పోయి ముందు తిందాంపారా. అరే, బయట ఫుడ్ అంత మంచిది కాదు కదరా. మా మామ వంట బాగా చేస్తారు రా. అరే, ఏదైనా మంచి డెలిషియస్ ఫుడ్ తిందాంరా. డెలిషియస్ అంటే పాస్తా మసి చేస్తారు రా. మీ మామని అడుగుదాం మరొకసారి. అడుగుదాం, చేస్తాడేమో. ఇంత జోష్లు ఉన్నారు. మా అమ్మ వండుతాడో నన్ను వండి అంతాడు ఏమో. ఏం చేస్తున్నావు మామ? ఏం లేదురా. తిన్నావా? తినలేరా. నాకు కూడా ఆకలి అవుతుంది, ఏమో వండుకొని తిందామా. ఏం తిందాం రా? పాస్తా తిందాం మామ. పాస్తా ఎందుకు తినాలనిపిస్తుంది రేపటి నీకు? మొన్న వండినావు కదా, జబర్దస్త్ వచ్చింది. పోయి పావుకిలో పాస్తా తీసుకొని రాపో. సరిపోతామా? అర్ధ కిలో తీసుకొని రాపో. ఏం చేస్తున్నావురా? చూడరా, ఏం లేదు. ఫస్ట్ దీని మీద ఫస్ట్ బొగాన పెట్టుకుందాం. నేను చెప్తాను, ఫస్ట్ దీని మీద బొగాన పెడదాం. ఇంకా పాస్తాకి సరిపడా నీళ్ళు వస్తున్నాం. నాలుగైదు టమాటాలు కోసుకుందాం. లైట్ ఉప్పేద్దాం. నూనె వేద్దాం. లైట్గా నూనె ఎక్కువ వస్తుంది. ఒకసారి ఇలా కలిపితే మూత. ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా కోసుకున్నాం కదా, మనం క్యారెట్ కోసుకోవాలి. క్యారెట్ క్యారెట్ వేస్తే మీరు తింటారు కదా. అమలు కూడా తింటాం. అమలు క్యారెట్ తింటావా నువ్వు? సరే, క్యారెట్ ఏమొద్దు, ఉల్లిగడ్డ టమాటా వేద్దాం. సో ఇప్పుడు పాస్తాను ఒకసారి మూత తీసి కలుపుకొని ఇంకా కొంచెం అయితే ఉడుకుతుందో ఒక 2 మినిట్స్ తర్వాత తీసేసి నెక్స్ట్ పాస్తా ఎట్లా చేయాలి? ఇప్పుడు జబర్దస్త్ పాస్తా నేను చూపిస్తాను. డెలిషియస్ పాస్తా అడిగిన కదా, పాస్తా ఉడికిందో లేదు చూద్దాం. రేపు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఉందా బొక్కలు, బొక్కలు తీసుకొని ఇది లేచేద్దాం. ఓవర్ యాక్షన్ చేయకరా. సో నువ్వు పట్టుకో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరు హర్ట్ అయిపోతారు. ఇప్పుడు చిప్పాడు పర్ఫార్మెన్స్ చెప్తాను. ఓవర్ యాక్షన్ చేయకరా. ఇప్పుడు మనం ఇంట్లో జాలీలో తీసుకున్నాం కదా పాస్తా, ఇప్పుడు మళ్ళా ముట్టించి
దీని మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్ కాదురా ఇది తక్కువ అదవల్లారు సో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని నూనె కొంచెం మరిగినాక ఆనియన్ అందులో మరిగింది ఇప్పుడు మరిగింది మనం ఇందులో ఆనియన్స్ ఇలా ఇలా వేసుకుంటే ఇలా ఇలా వేసుకోవాలి ఎలా రెడీ చేస్తున్నారు ఏమి లైట్గా పసుపు వేసుకుందాం అయిపోయా ఇంకేం పసుపు వేసుకున్నాం ఓకే టమాటా ఏంటి చూస్తారు కదా ఫ్రెండ్స్ మేము టమాటా వేసుకున్నాం ఇప్పుడు సో టమాటా వేసు సో ఈ టమాటా బాగా మంచి మరగబెట్టి అయిపోయిందా ఒక టూ మినిట్స్ ఇది వాళ్ళు ఉడికినాక ఇది లేచేస్తే కథం కలాస్ ఓ అయిపోతాం టమాటా రైట్ కొడుకుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పాస్తా మసాలా యాక్చువల్గా అయితే పాస్తా మసాలా ఇది వేస్తే బాగుంటుంది కానీ పాస్తా మసాలా అని మనం పక్క పట్టిస్తాం అవసరం లేదు ఇలా మ్యాగీ మసాలా వేద్దాం ఇది చాలా బాగుంటుంది సో ఈ మ్యాగీ మసాలా పాస్తా మసాలా కంటే మ్యాగీ మసాలా మస్తు టేస్ట్ పాస్తాకి మంచి పెట్టుకో సో ఇప్పుడు మనకి టమాటా మొత్తం మంచి ఉడికిపోయింది పాస్తా వేసేసుకుందాం పాస్తా రెడీ అయిపోయినట్టే మంచి స్పైసీ మజాదార్ పాస్తా ఫైనలీ పాస్తా రెడీ దీన్ని వేసుకుంటా మంచి స్పైసీ పాస్తా రెడీరా మామా అమ్ములు స్పైసీ తినవు అమ్ములు స్పైసీ తినవు మమ్మీను తినవా అయితే నీకోసం క్రీమీ పాస్తా చేయాలా క్రీమీ పాస్తా తింటావా తింటావా క్రీమీ పాస్తా తింటాయా వా నీకోసం క్రీమీ పాస్తా సరే చేరా మనం ఇందులో అమూల్ ఫ్రెష్ మిల్క్ క్రీమ్ సో మళ్ళా మనం పొయ్యి ముట్టించేసి ఇది పెట్టేసి నీకు సింపుల్గా అమూల్ ఫ్రెష్ క్రీమ్ పాస్తా చేసిస్తా వా లైట్గా నీళ్ళు పోసుకొని మంచి ఇలా కొంచెం అమ్ములకు సరిపడంత కొంచెం పాస్తా తీసుకుంటాం చాలా మమ్మీ నీకు ఇంత కొంచెం ఎలా కొంచెం వేద్దాం అమ్ములు బాగానే తింటారు కదా చాలా ఇంత సో ఇంత అమ్ములకే వేసేద్దాం స్టవ్ బంద్ చేసి ఇప్పుడు అమ్ములుకి పాస్తా రెడీ పాస్తా రెడీరా తినండి అందరు తినండి ఆ
చూసారుగా ఈరోజు పాస్తా మరొక రెసిపీతో మళ్ళీ నేను చెప్తాను. చూసారుగా ఫ్రెండ్స్, కొత్త వేసుకుని మళ్ళీ వచ్చే వారం కొత్త గెస్ట్ తెలుసుకున్నాం. అంతవరకు గుడ్ నైట్, శుభరాత్రి. అరే ఇది అలీతో సరదా ప్రోగ్రామ్ కాదురా, పాస్తా పోరలు అన్నాను నేను చెప్తాను. మంచి చెప్పాను. నమస్తే. చూసారుగా ఈరోజు మన పాస్తా మళ్ళీ ఇంకో సమస్యతో మళ్ళీ సమస్య ఏంద్రా? అరే ఇది బతుకులేక వండి కాదురా. అరే ఇది ఒకటి కాదు, నేను చెప్తే ఇప్పుడు కథ వేరుంటది. చూసాగా ఫ్రెండ్స్, ఈరోజు మన పాస్తా రెసిపీ మరి కొత్త రెసిపీతో మేము ముందుంటాం. అంటే చూసారుగా ఇవాళ రెసిపీ, రేపటి రెసిపీతో మేము ముందుంటాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా పైన కూడా రెండు కళ్ళు తెచ్చండి. అదే మీరు టీవీలు సీరియల్ ఇవన్నీ వేసి చెడిపోయారా మొత్తం? నేను చెప్తాను అప్పుడే కొండరు. సో గైస్, చూసారుగా ఈరోజు పాస్తా మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీ మేము చేస్తూనే ఉంటా. సో మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా చెప్తా కాబట్టి నేను చెప్పాను. మీరు చూడండి, ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని మీ ముందు తీసుకొస్తా, డెలిషియస్ ఫుడ్స్ అన్ని తీసుకొస్తా. సో మీరు అవన్నీ చూడండి, మంచి చూసి మీరు కూడా నేర్చుకోండి. మీరు కూడా ఇవన్నీ చేసి మంచి ఒక టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మీరు ఈ టేస్ట్ అన్ని మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ముందు తీసుకొస్తున్నాను. సో చూడండి, చూసి మంచి చేసుకొని మీరు తినండి, ఎంజాయ్ చేయండి. సో సైన్ ఆఫ్. బాయ్. మామ పాస్తా చేసిండు, మేమందరం పాస్తా తిన్నాం. అవసరం సార్. హై బాయ్.